నమస్కారం. రామకృష్ణ హాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఈ వీడియో తెలుసుకునే అంశం ఏంటంటే, ఎం అనే అక్షరంతో పేర్లు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది. యాక్చువల్గా ఎం అనే అక్షరము దేనికి సంకేతము? ఎం అనే అక్షరము రాహు ప్రభావితం చేసే సంఖ్యగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎం అనే అక్షరంతో పేర్లు పెట్టుకున్న కొందరు మహానుభావులు, సినిమా ఆర్టిస్టులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఒక ఉన్నత స్థాయి వర్గానికి చెందిన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. దాంట్లో కొంతమందిని చూసినట్టయితే మంచు మనోజ్ గారు 20 మే 1983 జన్మించారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబం నుంచే మంచు విష్ణు గారు 23 నవంబర్ 1981 జన్మించారు. మంచు మోహన్ బాబు గారు 13 మార్చ్ 1950 జన్మించారు. మంచు లక్ష్మి గారు 8 అక్టోబరు 1977 జన్మించారు. మనకు ఇక్కడ మంచు అంటే మంచు లక్ష్మి గారిని మనం తీసుకున్నట్టయితే ఈ 8వ నంబర్ అనేది కూడా చాలా హృదయం అంటే సెన్సిటివ్ ప్రభావాన్ని కల్పించే నెంబర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం బతుకు జట్కా బండి అంటే మామూలుగా అటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు తీశారు, చాలా ఫేమస్ అయ్యారు. అది దానిలో ఏదో ఉందండి, పేరు వచ్చేసి మంచు లక్ష్మి గారు ఒక జెమిని టీవీలో ఒక ప్రోగ్రామ్ చేస్తుంది, దాంట్లో చాలా ఆదరణ పొందిన ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 8వ సంఖ్య అనేది కూడా ఈ 8వ సంఖ్యలో పుట్టడం ద్వారా ఏంటంటే, ఎంత పెద్ద ఉన్నత స్థాయి వర్గానికి చెందినా కూడా మామూలు వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని తను క్షుణ్ణంగా పరిశీలన చేసి తెలుసుకునే వ్యక్తులుగా, స్వభావాలుగా ఈ ఎం అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు. ఏదైనా కూడా ముఖసూటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు, తను చెప్పేదంతా కూడా ముఖసూటి తత్వం. ఏదైనా కూడా ఇది ఇంతే, అది అంతే, అది అలాగే ఉంటుంది. ఏదైనా కూడా ముఖసూటిగా వ్యక్తిని మనకు చెప్పుకోవడమే. ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడే వ్యక్తిత్వం గలవారు ఎం సిరీస్ వాళ్ళు. వాళ్ళకు వాళ్ళకు చెందిన వాళ్ళే ఇక్కడ మొత్తం టోటల్గా ఎం. వాళ్ళ ఇంట్లో కూడా 4 ఎములు అంటే మంచు అనేది కూడా ఇక్కడ ఉదాహరణకి మంచు లక్ష్మి అని మనం చెప్పుకుంటున్నాం. మామూలుగా లక్ష్మి అంటే మీకు ఐడియా ఉండదు, ఇంటి పేరు చెప్పడం ద్వారా అంటే ఎముతోనే పేరు పెట్టుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంచు మనోజ్ ఉన్నారనుకోండి, మంచు అనేది పక్కన పెట్టారు, మనోజ్ అంటే ఎవరు గుర్తుపట్టలేరండి. మీరు అడగండి ఎవరినైనా మనోజ్ అంటే ఎవరండి అంటే ఎవరు చెప్పరు. కానీ మంచు మనోజ్ అని చెప్పండి, ఆహా మోహన్ బాబు గారి సంతానం కదా, అబ్బాయి కదా, వాళ్ళ అబ్బాయి కదా అని అంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, అల్లు అర్జున్లో అల్లు అనేది తీసేసేయండి, అర్జున్ అని పెట్టండి. అర్జున్ అంటే ఏ అర్జున్ అని చెప్తారు, మనకు ఓల్డ్ అర్జున్ అని అలా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ అంటే ఇంటి పేరుతో ఉంటే ఆ పేరు వాళ్ళకి సంబంధించిందిగా చెప్పవచ్చు. అంటే మనం అక్షరాన్ని అదే అక్షరాన్ని మనం బేసిక్గా తీసుకోవచ్చు. అదేవిధంగా మోహన్ బాబు అని పేరు ఉందని, మంచు మోహన్ బాబు, మోహన్ బాబులు ఇద్దరు ఒక కమీడియన్ కూడా ఉన్నారు, మోహన్ బాబు టీఆర్ఎస్ దాంట్లో చేస్తున్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చేస్తున్నారేమో మోహన్ బాబు గారు. అదేవిధంగా ఇక్కడ మంచు మోహన్ బాబు అనగానే గుర్తించగలుగుతారు, అంటే ఇంటి పేరుతో సహా పిలిచడం ద్వారా కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎం అనే అక్షరం అనేది కూడా చాలా పవర్ఫుల్ నంబర్గా చెప్పుకోవచ్చు. ఈ కోవలో చెందిన వాళ్ళు మీరా జాస్మిన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో నటించింది. తను కొన్ని సినిమాలలో అగ్రస్థాయికి అంటే మంచి స్థాయికి పేరు తెచ్చుకున్న నటిగా మీరా జాస్మిన్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏది ఏమైనా కూడా వీళ్ళకు స్వల్పంగా చాలా సున్నిత స్వభావులై ఉంటారు, చూడడానికి మాత్రం గాంభీర్యంగా ఉంటారు. కానీ 10 మందికి మేలు చేసే మనస్తత్వం వీళ్ళు ఉంటుంది. వీళ్ళు తలుచుకుంటే ఏ పనినైనా కూడా అవలీలాగా చేస్తారు. వీళ్ళకు మనసుకు నచ్చాలే కానీ వాళ్ళు ఎంతో సహాయ సహకారాలు చేయడంలో ముందుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉపాధి కల్పించాలని కూడా వీళ్ళు ఆలోచిస్తారు. ఎంఅనే సిరీస్ అనేది కూడా మహా గొప్ప సిరీస్గా చెప్పుకోవచ్చు. కానీ ఈ ఎం సిరీస్లో మీరు పేరు పెట్టుకున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరు మ్యాచ్ అయితేనే అది చాలా అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా దురదృష్ట సంఖ్యలలో కనుక మీరు పేర్లు పెట్టుకున్నట్టయితే చాలా వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఎం అనేది కూడా రాహు సంఖ్య. ఈ రాహు సంఖ్య ఎలా ఉంటుందంటే సగం అదృష్టాన్ని సగం దురదృష్టాన్ని ఇస్తుంది. పేరు అదృష్టంగా మనం మార్చుకున్నట్టయితే జీవితకాలం మొత్తం అదృష్టవంతులు అవుతారు. కానీ ఈ పేరులో కనుక నెగిటివ్ ఫోర్స్ కనుక ఉన్నట్టయితే వ్యసనాలకు అలవాటు పడిపోతారు,
చాలా ఇబ్బందులు గురవుతారు, చాలా చాలా అనేక రకమైన సమస్యలు కొని తెచ్చుకుంటారు, చేని పనుల్లో కొన్ని నిందారోపణలు తెచ్చుకుంటారు, అదేవిధంగా అనేక రకమైన సమస్యలతో బాధపడతారు. హెల్త్కు సంబంధించిన నర్వ్స్కు సంబంధించింది, గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలతో ఎక్కువగా బాధపడతారు, అదేవిధంగా మెడకు సంబంధించిన వ్యాధులతో ఎక్కువగా బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఎం అనే అక్షరంతో పేర్లు పెట్టుకున్న వాళ్ళు, మీరు మీ పేరుని అదృష్ట సంఖ్యలో కనుక కరెక్షన్ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎటువంటి సందేహాలు కలిగినా, ఏమైనా సమస్యలు కలిగినా, మీ పిల్లలకే పేర్లు పెట్టుకోవాలనుకున్నా, మీ పేరులో ఏదైనా కరెక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు నేరుగా సంప్రదించవచ్చు. ధన్యవాదములు.